వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. హ్యాపీ వినాయక చతుర్థి. ఇప్పుడు హీరోగా యాజ్ అ రైటర్ గా డైరెక్టర్ గా మెగా అన్న చిత్రంతో మన ముందుకు వస్తున్న ఆర్ హీరో హర్ష సాయి ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మొత్తం ముగ్గురు కలిసి ఒక ఫోటో. తను పిక్గా పైకి వస్తారు. మిత్ర యూనస్ సంథింగ్ ఏదైనా మనం మర్చిపోయామా? లేదు కదా, ఎవ్రీథింగ్ యూ కవర్డ్ ఇట్స్ యూ వాంట్ మెన్షన్. నో నో, నేను జస్ట్ ఆ టీజర్ లాంచ్ కి టైం అయింది కాబట్టి నేను నా స్పీచ్ ని కొంచెం కట్ చేశాను. నేను ఆయన ఒకటి గురించి మాట్లాడాను కానీ ఇంకా ఒక ప్రొడక్షన్ని ఎంత మంచిగా ఎంత సక్రమంగా పూర్తిగా బాధ్యత నిర్వహించిన నాకు మా ప్రొడక్షన్కి ఒకే ఒక మనిషి, ఆయన పేరు బుజ్జి గారు. బుజ్జి గారు ఎక్కడున్నారు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ టూ. యాక్చువల్లీ చాలా రోజు అయింది నేను ఇలా మైక్లో చేతి అంటే మైక్ చేతిలో పట్టుకొని ఇలా మాట్లాడుకోవడము, బికాజ్ నిన్ననే ఐ థింక్ సో నేను శ్రీహాంత్ మాట్లాడేటప్పుడు అదే చెప్పాను దట్ నేను చాలా రోజు అయింది మాట్లాడుకొని ఇదంతా ఎలా మాట్లాడతాను రేపు అనేది, కానీ ఎలాగైనా వచ్చేసాను. మీరు మాటలు వింటున్నారు. బుజ్జి గారు చూడండి, ఇప్పుడు వచ్చేసారు. బుజ్జి గారు రండి, బుజ్జి గారు రండి. ఇంట్లో తల్లి ఉంటే పిల్లలకి ఎప్పుడు ఏది ప్రాబ్లం రాదు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. నా ప్రొడక్షన్లో ఈయనున్నారు, మాకు ఇటువంటి పరంగా ప్రాబ్లం రాలేదు, ఇబ్బంది రాలేదు. ఎంత స్మూత్గా మొత్తం లొకేషన్ వర్క్ అయిపోయింది అనుకుంటే నేను ఆలోచించేదాన్ని. అసలు యాజ్ అ ప్రొడ్యూసర్ నేను అటు ఇటు అటు ఇటు చూడాలి, కానీ ఎస్, హీ మేడ్ మై జాబ్ వెరీ ఈజీ. అండ్ నా దృష్టిలో హీఈస్ ది హీరో హూ మేడ్ ద ప్రొడక్షన్ సో బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు చూసింది ఇది అంతా కష్టం. 24 crafts ఒక్క ఒక బౌండ్లో పెట్టి దాన్ని అందరికీ ఎంత కరెక్ట్గా చూపించడం, 1 minute కూడా ఏది లేట్ అవ్వకుండా మనందరికీ ఫుడ్ నుంచి క్యారవాన్ అన్నీ సక్రమంగా జరిగిన అన్ని బాధ్యతలు బుజ్జి గారు చేశారు. ఆయన ఎందుకు ఎంత ఫీల్ అవుతున్నారు షాయి షాయిగా, థ్యాంక్ యూ. అలానే ఇంకోటి మనిషి ఉన్నారు, ఆయన ఆల్మోస్ట్ 5 years నుంచి నాకు తెలుసు ప్రొడక్షన్గానే అసోసియేట్ అయి ఉన్నాము. కానీ మోర్ దెన్ పని కన్నా ఆయన ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. ఈ చిన్న విషయం ఒకటి షేర్ చేస్తాను. ఈ లొకేషన్ ఇప్పుడు మీరు ఎంత పెద్ద కమాండ్ని చూస్తున్నారు, అది ఎండాకాలంలోనే అంత వర్షం వచ్చేటప్పటికి మొత్తం పడిపోయింది. ఆ పడిపోవడం వల్ల ఆల్మోస్ట్ 15 days డిలే అయింది ఆ షూట్. ఐ థింక్ సో ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి, దట్ ఐఎమ్ దానికోసమే మళ్ళా పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడి ఆ లొకేషన్ని సెట్ చేసుకొని మొత్తానికి ఆ వర్క్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో ఐ థింక్ నేను రవి గారిని స్టేజ్కి పిలుస్తాను. రవి అన్న, ఆయన నాకు అది నేను చిన్నదానండి. లేదు
లేదు ఆయన నిజంగా నేను వర్క్ చేసిన అందరి టెక్నీషియన్స్ అందరూ నా ఫ్యామిలీ లాగా అయిపోయారు కానీ నిజంగా ఇంత నాకున్న అన్నమందం 5 years it's not a small thing and అందరూ నా కోసం కష్టపడేటప్పుడు they have given their hard 100% and I think నిజంగా ఎన్ని మాటలు విన్న తర్వాత కూడా ఓకే మేడం చేస్తాను మేడం అన్నీ జరుగుతాయి అన్నీ జరుగుతాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్ అలానే ఐఎమ్ నాట్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ బట్ ఐ థింక్ ఈరోజు నేను ఒక మాటకి నేను చెప్పాను ఇది చేయబోతున్నాను అని చెప్తే ఐ థింక్ మై ఫ్రెండ్ సిరి శ్రీహాన్ and I think Mehbu chette atla vachesaru so I think ilanti friends life lo undali ilanti friends unte meer ippudaina sare life lo munduku velipothara emaina avasaram unda leda anedi time chudakunda valli phone chesi vallu chestaru so I think I'm blessed to have these kind of friends and I think so I should introduce you guys my hero Harsha Sai garu wow gay ఇంకా వినపడట్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఇప్పుడు కాదు తర్వాత కానీ ఏంటి ఐ వాంట్ మా ఇన్ దిస్ హోల్ 1 year ఆఫ్ జర్నీ ఇన్ దిస్ హోల్ వన్ ఇయర్ జర్నీ నేను ఈయనలో చాలా మంచి క్వాలిటీస్ని అబ్జర్వ్ చేశాను హీఈస్ వెరీ క్రియేటివ్ నాలెడ్జ్కి చాలా వాల్యూ ఇస్తారు వెరీ డిసిప్లిన్డ్ చాలా తక్కువ మాట్లాడతారు అలానే నిజంగా చాలామందికి సహాయం చేయడం అనేది చిన్న విషయం ఏమి కాదు దానికి అర్థం ఏమిటి అవతలోడి మనసుని అర్థం చేసుకోవడం అది ఆయనకి చాలా బాగా తెలుసు అందుకని ఐ థింక్ హీ బికేమ్ యువర్ ఆల్ రియల్ హీరో సో మీ రియల్ హీరోకి రియల్ హీరోగా లైక్ ఆన్ ద ఫిల్మ్ స్క్రీన్ ప్రజెంట్ చేయడం అనేది శ్రీ పిక్చర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ యా ఎస్ ఆర్ నో సో ఐ థింక్ వీఆర్ ఆల్ So I will not take much of anyone else's time, but this is what he is, and I think he will do justice. Ela aina aina content ippudu daaka justice cheskuntu vacharu mee andaru manasini gelcharu naaku anipistundi ee content tho kuda ee movie tho kuda mee andaru manasini ani gelustaru thank you very much each and everyone part of Shree Pictures my friends my well wishers Anjali Pavan garu I think I should give my special thanks to Manish garu also Kamal garu always love you and none other than my Anji master garu please meeru lagapothe ma hero atlane ulta undipoyaru కానీ ఆయన మళ్ళా సీదా అయిపోయి కిందకు వచ్చేసారు అంత క్షేమంగా బాగానే ఉంది సో ఐ థింక్ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు హర్ష నౌ సో ఎస్ హీ ఇస్ యువర్ హీరో హర్ష సాయి గారు సో ఎస్ ఇప్పుడు మీ అందరి కోసం హర్ష సాయి విల్ స్పీక్ అందరికీ వెల్కమ్ చాలా దూరం నుంచి నా మీద ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ అండ్ వెల్కమ్ సరే నేను మీకు ఒకటి చెప్తా
నేను హోటల్ నుంచి ఇక్కడికి స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక ఆయన నన్ను కలిశారు. హర్ష గారు మీరు మూవీ ఏదో తీస్తున్నారంట కదా, టీజర్ ఈ లాంచ్ ఈరోజే అంట కదా, నాకు ఒకసారి అందరికన్నా ముందు చూపించగలరా అని అడిగారు. సరేనే అండి, దానికే ఉంది చూపించడమే కదా, మనల్ని ఎలాగో అభిమానించేవాళ్ళు, దానిలో ఏముందని చూడండి అని పెట్టాం. ఎలా ఉంది అని అడిగారు. చాలా బాగుందండి, కాకపోతే నాకు ఒక క్వశ్చన్ ఉంది అని అడిగారు. ఏంటి ఆ క్వశ్చన్ అని అడిగారు. అసలు సినిమా ఎందుకు అని అడిగారు. సరే ఆ క్వశ్చన్ మీకే కాదు చాలామందికి ఉంటుంది, డైరెక్ట్గా అక్కడే చెప్తా అనేసి స్ట్రైట్గా హాస్పిటల్లో కొంచెం బాగోపోతే చేసుకున్నాం, ఇక్కడికే వచ్చా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా సరదాగా. మీరు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి గుర్తుపెట్టుకోవాలి అని చదివిన లెసన్స్ ఎన్నో ఉన్నాయి అవునా, స్కూల్లో కాలేజీలో అన్నిటిలో. అవు మీకు ఇప్పుడు ఎంతవరకు గుర్తున్నాయి? ఏం గుర్తుండవు కదా, కానీ ఒక్కటి చెప్పనా, మీకు అప్పుడే ఊహ తెలిసినప్పుడు దాహం వేస్తుందని ఆ నీళ్ళు కోసం ఒక కుండలో కాకి రాళ్ళేసి పైకి నీళ్ళు వచ్చాయి తాగింది అన్న కథ గుర్తుంటుంది. ప్లస్ మీరు చిన్నప్పుడు చూసిన సినిమాలు గుర్తున్నాయా లేదా? బేసిక్గా మనుషుల మైండ్లు ఏంటంటే కథలు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డాయి, ఇంకా ఏది కాదు. మరి కథ చెప్పడంలో ప్రెసెంట్ ది మోస్ట్ పెద్ద మీడియం సినిమా. సో అందుకనే మాట మనం సినిమా చేయడం, కొన్ని కమ్యూనికేట్ చేయడానికి ఇంకా ఆడియన్స్కి చాలా ఇంటరాక్ట్ అవ్వడానికే ఈ సినిమా అన్న మీడియంని మనం వాడుకుంటున్నాం. సో బేసిక్గా ఇదంతా ఒక 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయింది. 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నా ఇలా మీరు సినిమా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అన్నట్టు వచ్చినప్పుడు జస్ట్ నేను పాయింట్స్ అన్నీ వే చేసుకున్నా, ఏంటి ఎలాగా అసలు ఇది చేయడం వల్ల ఏవేవి అడ్వాంటేజెస్ ఉంటాయి ఏంటి. ఒకరు అన్నారు సినిమాలు సక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే